నమస్తే నేను రోజా వెల్కమ్ టు 99 టీవీ బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ ఆళ్ళగడ్డ బహిరంగ సభలో పవన్ ప్రసంగం కర్నూలు జిల్లాలో మూడో రోజు పర్యటన ప్రతి ఆడపిల్ల తలెత్తుకొని బతికేలా చేస్తా మహిళా అభ్యున్నతే జనసేన ప్రధాన ఎజెండా జనసేన స్క్రీనింగ్ కమిటీకి భారీగా దరఖాస్తులు బయోడేటా అందజేసిన తోట చంద్రశేఖర్ ఒంగోలులో జనసేన బలోపేతానికి ఎన్ఆర్ఐ గ్లోబల్ డాక్టర్ల కృషి సామాన్యులకు గాజు గ్లాసుల పంపిణీ ప్రకాశం జిల్లా ఉయ్యాలవాడలో జనసేన జెండా ఆవిష్కరణ భారీ సంఖ్యలో పాల్గొన్న జన సైనికులు కర్నూలు మంత్రాలయంలో రేణుదేశాయి పర్యటన రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు భారతదేశం ఎవరికీ భయపడదు కవ్వింపు చర్యలకు సమాధానం చెప్తామన్న మోడీ పాక్ను గట్టి దెబ్బ కొట్టిన భారత్ వాయుసేన మిరాజ్ ధాటికి తోక ముడిచిన పాక్ F-16 మెరుపు దాడి నేపథ్యంలో ఎమర్జెన్సీ మీటింగ్ రాయబారులతో ఇమ్రాన్ ఖాన్ సమాలోచన జైషే ఉగ్రవాద సంస్థ లక్ష్యంగా దాడి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ధృవీకరణ అన్ని ప్రధాన నగరాలు అప్రమత్తంగా ఉండాలి హెచ్చరించిన కేంద్ర నిఘా సంస్థలు భారత్ మెరుపు దాడికి సరైన సమాధానమిస్తాం మంత్రులతో ఇమ్రాన్ ఖాన్ అత్యవసర భేటీ వైమానిక దాడులను ధృవీకరించిన భారత్ పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతం వైమానిక దాడిలో జైషే ఉగ్రవాద శిబిరం ధ్వంసం 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు అంచనా సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి హైఅలర్ట్ అప్రమత్తమైన భారత సైన్యం విశాఖలో మాజీ మహిళా కార్పొరేటర్ హత్య బాత్రూంలో శవమై తేలిన విజయారెడ్డి పాలన వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు ఏపీ సీఎంపై సంచలన కామెంట్స్ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు విశాఖలో ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు రైల్వే గ్రౌండ్స్ ను పరిశీలించిన ఎస్పీజీ బృందం ఎలక్షన్ మిషన్ పై ఏపీ సీఎం టెలికాన్ఫరెన్స్ ప్రధాని మోడీపై చంద్రబాబు సటైర్లు జయరాం హత్య కేసులో శిఖా చౌదరిపై ఎఫ్ఐఆర్ ఇవాళ మీడియా ముందుకు నిందితులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఖాళీ స్థలంలో అగ్ని ప్రమాదం భారీగా ఎగిసిపడుతున్న మంటలు నెల్లూరు జిల్లా తడ మండలంలో అగ్ని ప్రమాదం అపాచీ షూ కంపెనీలో ప్రమాదం పిటిషన్ దారులు అంగీకరిస్తేనే విచారణ అయోధ్య కేసులో సుప్రీంకోర్టు స్పష్టం ఇకపై రైల్వే సమాచారం అంతా ఒకే చోట కొత్త పోర్టల్ను ప్రారంభించిన రైల్వే శాఖ మంత్రి అరుదైన రికార్డుకు చేరువుగా బుమ్రా టీ ట్వంటీలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా గుర్తింపు